హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవిసి మస్తీ. చక్కని ముఖవచ్చస్తో సాత్వికమైన అభినయాన్ని ప్రదర్శించి తెలుగు వాళ్ల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయిన చక్కటి నటి చంద్రకళగారు బాలనటిగా పరిచయమై చెల్లెలి క్యారెక్టర్స్ లో అలరించి ఆ తరువాత వెండితెర సీతగా టాప్ హీరోయిన్ గా నిలదొక్కున్నారు చంద్రకళగారు. సినిమా రంగంలో విశిష్ట శిఖరాలను అందుకున్న చంద్రకళగారి వ్యక్తిగత జీవితం మాత్రం ఎంతో విషాదభరితం. ఇంత గొప్ప నటీమణి అయి ఉండి కూడా చాలా దుర్భర స్థితిలో తనువు చాలించారు చంద్రకళగారు. అసలు చంద్రకళగారి జీవితంలో చోటు చేసుకున్న విషాదకరమైన పరిస్థితులు ఏంటి, ఆమె హీరోయిన్ గా ఎలా ఎదిగారు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు చేసిన మోసం ఏంటి, చివరకు ఆమె ఎలా చనిపోయారు, ఆమె కూతురు ఇప్పుడు ఏం చేస్తోంది వంటి అన్ని విషయాల గురించి ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా చంద్రకళగారి ఫ్యామిలీ గురించి చూద్దాం. చంద్రకళ ఈమె ముందుగా మనకు వెండితెర సీతగానే గుర్తొస్తారు. ఎందుకంటే సంపూర్ణ రామాయణం సినిమాలో సీతాదేవిగా ఆమె మనందరి మనసుల్లో నిలిచిపోయారు. నిజానికి చంద్రకళ గారు తెలుగు ఆవిడ కాదు, ఆమె మాతృభాష కొంకిణి. అయినప్పటికీ తెలుగు బాగా మాట్లాడగలరు. ఆమె 1951లో జన్మించారు. చంద్రకళ గారి ఫాదర్ కన్నడలో ఒకప్పటి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన ఎంఎస్ నాయక్ గారు. ఈయన శ్రీరామాంజనేయ యుద్ధం వంటి పలు కన్నడ హిట్ మూవీస్ ని తీశారు. చంద్రకళ గారి వ్యక్తిత్వ జీవితం గురించి చెప్పుకునే ముందు చంద్రకళ గారి సినీ రంగ ప్రవేశం గురించి చెప్పుకుందాం. ఇది చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. చంద్రకళకు నాట్యం అంటే చిన్నప్పటి నుండే ఇష్టం అవటం వల్ల ఆమె 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వయసు వచ్చే వరకు విశాఖపట్నంలో నటరాజ రామకృష్ణ గారి దగ్గర చేరి నాట్యం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆమె ఫ్యామిలీ మద్రాస్ కు షిఫ్ట్ అవ్వాల్సి రావడంతో అక్కడ బాలసరస్వతి గారి దగ్గర భరతనాట్యం నేర్చుకున్నారు. 9 సంవత్సరాల వయసులో తొలిసారి ప్రదర్శన ఇచ్చారు. ఆమె చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా షోలా ఔర్ శబ్నం అనే హిందీ సినిమాలో తెరంగేట్రం చేశారు. తెలుగులో బాలనటిగా తొలిసారి రామాంజనేయ యుద్ధం అనే సినిమాలో 1958లో నటించారు. ఆ తర్వాత జీవన తరంగ, జేసుగుడు, సుబ్బశాస్త్రి అనే కన్నడ సినిమాల్లో కూడా నటించారు చంద్రకళ గారు. తొలి రోజులలో ఆడపడుచు వంటి చిత్రాలలో చెల్లెలు పాత్రలో ఆమె చూపించిన నటన ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చెల్లెలు పాత్రలకే బాగా నప్పుతుందనే ఇమేజ్ వచ్చింది చంద్రకళ గారి. దానితో ఆత్మీయులు, దొరబాబు, బంగారు బాబు వంటి చిత్రాలలో హీరోలకు చెల్లెలుగా నటించింది. తెలుగులో చంద్రకళ గారి సినీ జీవితానికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది మాత్రం అన్నగారు ఎన్టీఆర్ గారే. తెలుగులో ఆమె సపోర్టింగ్ రోల్లో నటించిన తొలి చిత్రం విశాల హృదయాలు. ఆ చిత్రంలో ఎన్టీఆర్ గారికి మరదలుగా నటించారు. ఆడపడుచు చిత్రంలో ఎన్టీఆర్ గారికి చెల్లెలుగా నటించారు. ఈ చిత్రంలో నటించే అవకాశం రావటానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ గారే. కన్నడంలో చంద్రకళ గారు నటించి మంచి పేరు తెచ్చుకున్న చిత్రం వందే బల్లియే హుగలం. ఈ సినిమా అక్కడ పెద్ద హిట్ అయింది. ఈ సినిమాని తెలుగులో ఆడపడుచు అనే పేరుతో ఎన్టీఆర్ గారు రీమేక్ చేద్దామనుకున్నప్పుడు ఆ సినిమాలో చెల్లెలి పాత్రలో నటించిన చంద్రకళ గారే తెలుగులో కూడా నటించాలని ఎన్టీఆర్ గారు పట్టుపట్టడంతో ఆమెనే సెలెక్ట్ చేశారట. ఆడపడుచు సినిమా ద్వారా తెలుగులో కూడా ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ గారి సొంత సినిమా అయినటువంటి వరకట్నం అనే సినిమాలో ఎన్టీఆర్ గారే స్వయంగా పిలిచి అవకాశం ఇచ్చారట. తల్లా పెళ్ళామా, పవిత్ర హృదయాలు అనే సినిమాల్లో ఎన్టీఆర్ గారి సరసన హీరోయిన్ గా కూడా నటించారు. అలా ఆ తర్వాత వరుస సినిమాల్లో కృష్ణ, శోభన్ బాబు ఇలా తదితర ప్రముఖ హీరోల సరసన అనేక తెలుగు చిత్రాల్లో నటించారు చంద్రకళ గారు. ఆమె నటించిన తెలుగు చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే సినిమా మాత్రం సంపూర్ణ రామాయణం అనే చెప్పాలి. ఈ సినిమాలో సీత పాత్రలో హీరోయిన్ గా జమునా గారు నటించాలని అనుకున్నారట. ఎస్వి రంగారావు గారు కూడా జమునా గారైతేనే బాగుంటుంది అనుకున్నారట. కానీ విశాలమైన నేత్రాలు, చంద్రకళ గారి బాడీ లాంగ్వేజ్ సీత పాత్రకి సరిగ్గా సరిపోతాయని అనుకున్నారట ఆ సినిమా దర్శకులు బాపు గారు. మేకప్ తో సెట్ లోకి వచ్చిన చంద్రకళ గారిని చూశాక ఎస్వి రంగారావు గారు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారట. 1971లో విడుదలైన సంపూర్ణ రామాయణంలో సీతాదేవిగా ఆమె నటన విమర్శకులు మరియు ప్రేక్షకులచే బాగా ప్రశంసించబడింది. ఈమె మహానటి సావిత్రి గారి దర్శకత్వంలో మాతృదేవత అనే సినిమాలో కూడా నటించారు. అల్లరి పాత్రలు చేసినప్పటికీ నోము, దసరా బుల్లోడు లాంటి సినిమాల్లో చేసిన సాఫ్ట్ అండ్ సెంటిమెంట్ క్యారెక్టర్లు ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. అలా చంద్రకళ గారు సుమారుగా హిందీలో 7, తమిళంలో 11, మలయాళంలో 6, కన్నడలో 22, తెలుగులో 32 సినిమాల్లో నటించారు. ఆమె తెలుగులోనే ఎక్కువ సినిమాల్లో నటించడం విశేషం. చంద్రకళ కేవలం అందమైన నటిగా మాత్రమే కాక ఎంతో చక్కటి కూచిపూడి నృత్యం ప్రదర్శించిన కళాకారిణిగా కూడా చాలా మందికి తెలుసు. 1961 నుండి 1980 మధ్య కాలంలో అనేక సినిమాల్లో నటించిన చంద్రకళ గారు సడన్ గా ఇండస్ట్రీ నుండి మాయమైపోయారు. ఎప్పుడూ బుక్స్ చదువుకుంటూ షూటింగ్ లో తన పనేంటో తాను చూసుకునే చంద్రకళ గారు ఓ వ్యాప్
వ్యాపారవేత్తను ఎవ్వరికి చెప్పకుండా పెళ్లి చేసుకొని వెళ్లిపోయారు అనే వార్త అప్పట్లో బాగా ప్రచారంలోకి వచ్చింది. అప్పటికి ఆమె చేతి నుండి సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. తన తోటి నటులకు గాని తన అభిమానులకు గాని చంద్రకళ గారు తన పెళ్లి గురించి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత చంద్రకళ ఓ ముస్లిం ని పెళ్లి చేసుకుందని అతని పేరు ఎంఏ ఘటాల అని అప్పటి మీడియా చెప్పుకొచ్చింది. అయితే తన పెళ్లి గురించి ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ తర్వాత కాలంలో తెలిసిన విషయం ఏంటంటే చంద్రకళ గారు పెళ్లి విషయంలో మోసపోయారని. పెళ్లి తర్వాత కూడా వాళ్ళ వైవాహిక జీవితం గురించి తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. 1980ల కాలంలో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న చంద్రకళ గారు ఆ తర్వాత మరే సినిమాలో కానీ సినిమా ఫంక్షన్లో కానీ మరే ఇతర ప్రైవేట్ పార్టీలో కూడా కనిపించలేదు. పెళ్ళైన తర్వాత కొంతకాలానికి ఆమెకు ఒక కూతురు జన్మించింది. వివాహ జీవితంలో కొన్ని మనస్పర్ధలు రావడంతో ఆమె భర్తతో విడిపోయి కూతురుని తీసుకుని దూరంగా వెళ్ళి కూతురుతో ఒంటరి జీవితం సాగించారు. ఆ తర్వాత 21 జూన్ 1999 క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ తనువు చాలించారు. అప్పటికే ఆమె వయస్సు 48 ఏళ్లు మాత్రమే. దసరా బుల్లోడు సినిమాలో క్యాన్సర్ పేషెంట్ గా చక్కని నటన కనబరిచారు చంద్రకళ గారు. కానీ చివరకు తన నిజ జీవితంలో ఆ వ్యాధి బారినే పడ్డారు ఆమె. తన కళ్ళతోనే అభినయిస్తూ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన చంద్రకళ గారు ఇలా ప్రేమ పేరుతో నమ్మి మోసపోయి అటు కెరీర్ పరంగా ఇటు పర్సనల్ లైఫ్ లోనూ చాలా ఇబ్బందులు పడ్డారు. నిజంగా ఇది చాలా బాధాకరం. అయితే ఆమె కూతురు రేష్మ ఘటాల రైటర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాకు కథను అందించింది ఆమె. ప్రొడ్యూసర్ గా కూడా తమిళ తెలుగు ఇండస్ట్రీలో పలు సినిమాలు నిర్మిస్తున్నారు. రేష్మ ఎంబీఏ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత చిత్రరంగంలోకి అడుగు పెట్టారు. రోబో, దడా, ఏమాయ చేసావే, ఆరెంజ్ సినిమాలకు ప్రమోషన్స్ చేశారు రేష్మ గారు. ఆ రోజుల్లోనే చంద్రకళ గారు పై చదువులు కూడా బాగా చదువుకున్నారు. ఇంగ్లీష్ కూడా చక్కగా మాట్లాడగలిగేవారు. షూటింగ్స్ లో ఖాళీ దొరికినప్పుడు ఇంగ్లీష్ నోవెల్స్ కూడా చదువుతూ ఉండేవారు. మృదు స్వభావం కలిగిన వారు కూడా. జీవితం పట్ల బాధ్యతగా ఉండేవారు. ఇంతటి తెలివైన అమ్మాయి పోయిపోయి ఒక మోసగాడిని నమ్మి ప్రేమించి ఎలా పెళ్లి చేసుకుందో ఆ దేవుడికే తెలియాలి. తక్కువ వయసులోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని చివరకు అనాథలా తనువు చాలించారు చంద్రకళ గారు. ఫ్రెండ్స్, ఇలాగే తక్కువ వయసులో గుర్తింపు తెచ్చుకొని ప్రేమ పేరుతో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న మరో నటి ఫటాఫట్ జయలక్ష్మి గారి గురించి ఓ వీడియో మన ఛానల్లో ఉంది. మీలో ఎవరైనా ఆమె జీవితంలో జరిగిన విషాద సంఘటనల గురించి తెలుసుకోవాలని ఉంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఓసారి చెక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. చంద్రకళ గారి సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏదో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.